నిరుద్యోగులకు ఉచిత వసతి మరియు ఉపాధి కల్పనలో శిక్షణ ఇస్తున్నట్లు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అయిన గోపికృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మ్యారిటైమ్ మరియు షిప్ బిల్డింగ్ అనుబంధ ఇండస్ట్రీల్లో మానవ వనరుల శిక్షణకు మరియు సాంకేతిక అభివృద్ధి అకాడమిక్స్ సేవలకు అంకితమైన భారత ప్రభుత్వ సంస్థ అయిన సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ మ్యారిటైమ్ మరియు షిప్ బిల్డింగ్ మరియు దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం కింద శిక్షణ ఇవ్వబడుతుందని తెలిపారు. ఈ శిక్షణకు 18 నుంచి 27 సంవత్సరాల వయసు కలిగి ఉండి 10వ తరగతితో పాటు ఐటీఐ వెల్డర్ ఫిట్టర్ టర్నర్ మరియు మెకానిస్ట్ మెకానికల్ డిప్లొమాలో ఉత్తీర్ణులైన గ్రామీణ పేద నిరుద్యోగ యువత ఈ అవకాశంను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వెల్డింగ్ టెక్నాలజీ మరియు సిఎన్సి మిషన్ ఆపరేటర్ కోర్సుల్లో 3 నెలల ఉచిత భోజనం మరియు వసతితో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించబడుతుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు విశాఖపట్నం సింధియా జంక్షన్లో గల సిఈఎంఎస్ కేంద్రంలో కానీ లేదా 9948183865 లేదా 7794840934 లేదా 08912704014 నెంబర్లకు సంప్రదించి మే 30వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. శిక్షణా తరగతులు మే 30వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నట్లు ఒక ప్రకటనలో తెలియజేశారు.